యాంత్రిక జీవనపు ఒత్తిళ్ల నుండి బయటపడే బాబా మానవుని నాగరికత పాత రాతి యుగంలో ప్రారంభమై గ్రహాంతరము దిశగా దూసుకుపోతున్నది పేరు ప్రతిష్ట ధనము అధికారం కోసం పోటీ మనిషిని శాంతిగా ఉండనీయటం లేదు జీవితం అంతులేని ఒక పోరాటంగా మారిపోయింది జీవితం అంటే పరుగు పందెం అనే స్థితికి వచ్చేశారు ఈ పరుగు ఎంత దూరము అని ఆలోచించలేకపోతున్నారు ఉదయం లేచింది మొదలు ఇల్లు సంసారం పిల్లలు ఉద్యోగము వ్యాపారము ఇలా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా మనిషి ఒక యంత్రంలాగా మారిపోయాడు డబ్బు లేని వారు డబ్బు సంపాదించాలని డబ్బు ఉన్నవారు ఇంకా ఆస్తులు సంపాదించాలని ఇలా ఎంత ఉన్నా తృప్తి లేక ఒత్తిళ్లకు లోనై జీవితంలో మధురిమ లేక యాంత్రికంగా మారిపోతున్నారు అందుకే అత్యాసతో ఐహిక సుఖాల కోసం వెంపర్లాడితే లభించేదేమీ ఉండదని తెలుసుకోవాలి ఆత్మానందం కారణమైన భగవర భగవత ఆరాధన ధ్యానము స్మరణము వంటి సత్కాలక్షేపంలోనే నిశ్చలమైన శాంతి సుఖం ఉన్నాయని గ్రహించాలి క్షణమైన దైవ స్మరణ చేయటానికి సమయం లేని ఈ హడావుడి జీవితం నుండి బయటపడాలి బాబా మాట వినాలి బాబా రూపాన్ని ధ్యానించని జీవితం వ్యర్థం అని గ్రహించాలి తాపత్రయాల నుండి తప్పించి భవసాగరం దాటించమని దానికి తగిన చిత్తశుద్ధి నొసగమని బాబాని ప్రార్థిస్తాం బాబా నీ దివ్య మంగళ రూపం మనస్సుతో దర్శించటానికి నీ నామము పలకటానికి సమయం లేని ఈ యాంత్రిక జీవనపు ఒత్తిళ్ల నుండి నన్ను బయటకు తీసి నీ వడి చేర్చుకో నీ నామస్మరణ చేసే శక్తిని ప్రసాదించు అని వేడుకుందాం